పురుషుల వీర్యం ద్వారా స్త్రీలు గర్భం దాలుస్తారని మనకి తెలుసు. ఇప్పటి వరకు వీర్యం పెంపుదలకు ఏమేమి ఆహార పదార్థాలు తినాలో చాలా మంది తెలుసుకున్నారు. కానీ ఒక ఆహార పదార్థం పురుషులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే ఆ ఆహారం తింటే వీర్యం పెరుగుదలను ఆపేస్తుందట. అదేంటో కాదు, సోయా. ప్రస్తుత కాలంలో మాంసాహారంతో పాటు సోయాను కూడా తీసుకోవటానికి చాలా మంది అలవాటు పడ్డారు. ఈ సోయా వాడకం వల్ల వీర్యం ఉత్పత్తి స్థాయి తక్కువైనట్లు స్పెయిన్ లోని ఒక ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్, బ్రిటన్ లోని ఐవీఎస్ ఫెర్టిలిటీ సెంటర్ నిపుణులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో రుజువయ్యింది. దాదాపు 2 ఏళ్ల పాటు 25 మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. వీళ్లు తీసుకునే ఆహారంలో సోయా స్థాయిలు ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. సోయా పైపొరల్లో ఉండే ఓ రసాయనం ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఈ అధ్యయనాన్ని చేపట్టగా ఫైటో ఈస్ట్రోగా పిలిచే మరో రసాయన ఫలితం గురించి ఈ పరిశోధనలో తేలింది. ఇది వీర్య కణాల ఉత్పత్తిని తగ్గిస్తుందని, క్రోమోజోముల నిష్పత్తి పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే విషయం వెల్లడయింది. కాబట్టి సోయాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.